ఇప్పుడు కూడా చేతులు చూయించుతూ వెళ్లారు లోపలికి. సి ఇందాంచి రిక్వెస్ట్ చేసిన ఒకటే మాట అండి, నేను మీ జీపీకి మీతో కలిసి వస్తాను. ఆవిడ అన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ బెగ్ చేసినంత పని చేశారు. ఏంటంటే షీ వాంట్స్ టు సీ హిమ్. ఆయన ఇందాక ఆ 20 సెకండ్స్ కాల్లో మీరు ఎలా ఉన్నారు అనే లోపు కాల్ కట్ అయిపోయింది అంటేనే ఈవిడికి డౌట్ స్టార్ట్ అయింది, అందరికీ డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ దగ్గర మీకు పోలీస్ వ్యవస్థ ఉండొచ్చు, మీ దగ్గర వేరే సంస్థలు ఉండొచ్చు మమ్మల్ని అడ్డు పెట్టడానికి. మా దగ్గర మేమున్నాం, టీడీపీ ఫ్యామిలీ ఉంది, వీళ్ళకి సపోర్ట్గా ఉంటాం. ఈ రేపు పట్టాభి గారికి ఏదైనా జరిగిందని తెలిస్తే అందరూ అన్నిటికీ తెగిస్తాం, బీ ప్రిపేర్ టు ఇట్. ఇప్పుడు ఈ రోజు వంశీ గారు అంత ఓపెన్గా ఛాలెంజ్ చేసి ఇంత దాకా ఇంత దారుణం చేశారంటే ఆయనకి ఎంత గట్స్ ఉండాలండి, ఎంత నమ్మకం ఉండాలి. సిస్టమ్ నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు పలానా పోలీస్ స్టేషన్ లో ముగ్గురు వచ్చి ముసుగులు తీసుకొచ్చి కొట్టారు అంటే ఏంటి, పోలీసుల ఆధ్వర్యంలో వైలెన్స్ ని ఎంకరేజ్ చేసి మీ ఆధ్వర్యంలో ఉన్న మనిషిని కొట్టిస్తారా? ఇస్ దిస్ డెమోక్రటిక్? ఇప్పుడు ఈవిడ రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఎందుకు వెళ్ళి పంపించట్లేదు? ఆవిడకి ఆ ఫండమెంటల్ రైట్ లేదా? యాజ్ అ వైఫ్ ఆమెకి వెళ్ళి చూడాలనిపించదా? ఎందుకు ఆపుతున్నారు? గివ్ అస్ వన్ రీజన్. మేమేమన్నా అక్కడికి మేము ఎవరైనా రాము, వీ విల్ నాట్ స్టెప్ అవుట్. ఈవిడ ఒక్క ఆవిడ పోలీస్ సంరక్షణలో వాళ్ళతో కలిసి వెళ్ళి ఆయన్ని చూసి వస్తారు. యాజ్ అ వైఫ్ షీఈ్ రిక్వెస్టింగ్. అంత అడుగుతున్నా కూడా ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఏంటి అంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? మేము ఎవరైనా రామంటున్నాం కదా, మీ సొంత పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? అక్కడ తీసుకెళ్ళి ఆవిడ ఏమైనా చేసేస్తారు? ఆవిడ ఏమైనా ఉన్మాదా, లేదా ఆవిడ ఏమైనా టెర్రరిస్టా? ఇంత సిగ్గు లేకుండా 50 మంది పోలీసులు ఇక్కడ అడ్డుపెట్టి ఆమెను అడ్డుకోవడం, ఆమెను ముందు నుంచి ఆమెను నెట్టి పెట్టడం, ఇది అసలు కరెక్టేనా?